हाय फ्रेंड्स, वेलकम टू रेखाश्री किचन। नेनु मी रेखाश्री अंडी। ई रोज़ मन वीडियो वच्चेसी कोत्तिमीर पच्चडी अंडी। वेरी हेल्दी अयिन पच्चडी अन्नमाट। सो इदि एला तयार चेयालि, दीनिकि कावाल्सिन एंटो नेनु चूपिस्तानु। सो कड़ाई पेट्टेसुकोनि आयिल वेसुकोनि మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. నేను ఒక 5 తీసుకున్నాను. సో ఇలా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇవి ఒక 2 కట్టలు ఉంటాయండి చిన్నవి, అవి అలా కట్ చేసి పెట్టుకున్నాను. వాష్ చేసి వేసేసుకున్నాను. సో ఇది కొంచెం వేగంగానే దీంట్లోనే టమాటో ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలండి, ఇవి ఒక 10 వరకు తీసుకున్నాను, అవి కూడా తీసుకొని వేయించుకుంటున్నాను. సో దీంట్లోనే కొద్దిగా జీలకర్ర, ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి. వేసి వేయించుకొని ఇది ఇప్పుడు చల్లగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లగా అవ్వగానే ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. దీంట్లోనే తగినంత సాల్ట్ కూడా వేసేసుకోండి. వేసి మిక్సీ పట్టేసేయండి ఇంకా. సో ఇలా వస్తుంది ఫైనల్గా మన చట్నీ. సో చాలా హెల్దీ అయిన చట్నీ అండి, కంపల్సరీ ట్రై చేయండి. ఇది బ్రేక్ఫాస్ట్లోకి టిఫిన్లోకి చాలా బాగుంటుంది, లైక్ స్నాక్స్లో ఎలా తిన్నా బాగుంటుంది, ఇడ్లీ దోశ వడ అలా అనమాట. సో ఈరోజు అయితే నేను పెసరెట్తో తింటున్నాను. ఈ పెసరెట్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలి, దీన్ని బ్యాటర్ అవన్నీ నేను ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను అనమాట. పాత వీడియోస్లో ఉంటుంది పెసరెట్ ఎలా చేయాలి అనేది. సో ఇలా పెసరెట్ వేసుకొని దానిపైన ఆనియన్స్, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే జీలకర్ర వేసి అలా నెయ్యితో కాల్చుకొని తినండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆయిల్ కంటే ఇలా నెయ్యి వేసుకొని కాల్చండి ఒక్కసారి పెసరెట్టు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫైనల్గా నేను పెసరెట్తో టేస్ట్ చేస్తున్నాను ఈరోజు కొత్తిమీర పచ్చడి. ఇదే అండి నా బ్రేక్ఫాస్ట్ ఈరోజు. సో ఇలా నేనైతే హెల్దీ హెల్దీగా ఈరోజు తినేస్తున్నాను. కొత్తిమీర పచ్చడి హెల్త్కి చాలా మంచిది, కంపల్సరీ ట్రై చేయండి. వెరీ సింపుల్ అండ్ ఈజీ అండి, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది మనకి ఈ పచ్చడి. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.